ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జనసేన పార్టీ నాయకులు బొర్ర వెంకట అప్పారావు చేపట్టిన జన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వ సంకల్పయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం గార్నెపూడిలో సంకల్పయాత్రను ప్రారంభించారు. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. అయితే సంకల్పయాత్రకు ఎలాంటి అనుమతి లేదంటూ రూరల్ పోలీసులు బొర్ర వెంకట అప్పారావును అడ్డుకున్నారు. జనసేన టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అప్పారావుని అదుపులోకి తీసుకోవడంతో టీడీపీ నాయకులు పెదమక్కెన గార్నెపూడి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తక్షణం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బొర్ర వెంకట అప్పారావుతో పాటు ప్రచార రథాన్ని క్యారవాన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత పెద్దమక్కెనలోనే పర్మిషన్ వచ్చే వరకు ఉంటానని బొర్ర వెంకట అప్పారావు తెలిపారు. అనుమతి వచ్చాక తిరిగి పాదయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని అన్నారు. ఈ ఘటనతో పాదయాత్ర నిలిచిపోయింది. మొన్ననే పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారు శాంతియుతంగా చేసుకోమన్నారు. రాత్రి కూడా పోలీసు వారు, రోడ్ల పోలీసు వారు ప్రశాంతంగా చేసుకుని గొడవ లేకుండా అన్నాము. మేము అప్పుడే ఒక మాట అన్నాము, మీరు వస్తే తప్పితే మాకు ఎటువంటి సమస్యలు లేవండి, మీరు ఏదైనా వస్తే సమస్యలు అవుతాయి అన్నాను. అక్షరాలు అది నిజమైంది. కాబట్టి మనం వారి దృష్టిలో పెట్టాము, పెట్టలేదు. కానీ అదే మాట మొన్ననే చెప్పినట్టే ఎస్పీ గారు పర్మిషన్ కావాలని మేము వెళ్ళి ఎస్పీ గారిని కలిసేవాళ్ళము. మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, అన్ని సంచలనం తర్వాత ఇప్పుడు సడన్ గా అవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతున్నాము. దుర్మార్గమైన చర్య, ఇది రాజకీయ కక్ష ప్రేరేపిత చర్య ఎలాంటి ఇది కాకుండా ఓవరాల్ గా మనకి జనసేన పార్టీ వాళ్ళు ఇంత పూర్వం కూడా చేసుకున్నారు, కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతంగా శాంతి భద్రత విఘాతం కలగకుండా చేసుకున్నారు. కానీ ఇప్పుడు కురిజాల్లో సమస్యలు జరిగినాయి కాబట్టి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుని ఎస్పీ గారి దగ్గర మాట్లాడుకుని పోలీసు పడకుండా తీసుకొని పాదయాత్ర చేసుకోమని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆలోచన చేసి వారికి కూడా పోలీసు వారికి కూడా సహకరించి ముందుకు వెళ్దాం, రేపు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ పాదయాత్ర మొదలు పెడదామని చెప్పేసి తెలియజేస్తాం.